హైదరాబాద్ చెందిన టీఎస్కే ఫార్మా ఆధ్వర్యంలో ముస్తాబాద్ పట్టణంలోని పీపుల్స్ హాస్పిటల్లో గర్భిణులకు పోషకాహారంపై ప్రత్యేక అవగాహన కల్పించి అనంతరం పోషకాహార కిట్లను అందజేశారు. గర్భిణీ స్త్రీలకు పోషకాహారం తప్పనిసరి, దీనివల్ల ఆరోగ్యవంతమైన శిశువులను కనడానికి అవకాశం ఉంటుందని, పోషకాహార లోపం వల్ల అనేక వ్యాధులతో కూడిన శిశువులు జన్మిస్తారని సందర్భంగా జిఎస్కే సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రముఖ ఫార్మా సంస్థ అయిన జిఎస్కే ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ పట్టణంలోని పీపుల్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. జిఎస్కే ఫార్మా సౌజన్యంతో శ్రీచంద్ర నరేష్ ఆధ్వర్యంలో గర్భిణులకు న్యూట్రిషన్ ఫుడ్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పీపుల్స్ ఆసుపత్రి వైద్యులైన డాక్టర్ శంకర్, అర్చన, డాక్టర్ అఖిల ఆధ్వర్యంలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఆహార పదార్థాలపై అవగాహన కల్పించినట్లు సందర్భంగా వైద్యులు శంకర్ తెలిపారు. అనంతరం డాక్టర్ అర్చన మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవడమే కాకుండా జంక్ ఫుడ్ తీసుకోకుండా దూరంగా ఉండాలని, ఉడకబెట్టిన గుడ్లతో పాటు పాలు మొలకలు తప్పనిసరిగా తీసుకుంటూ వ్యాయామం కూడా చేయాలని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో వీరితో పాటు జిఎస్కే ఫార్మసీ సభ్యులు శ్రీచంద్ర నరేష్ వైద్య సిబ్బంది ఉన్నారు. ఆమ్లెట్ కానీ తీసుకోండి, కంపల్సరిగా దీంతో కూడా క్యాల్షియం. మళ్ళీ మీకు మీ కానీ బేబీ లోపల పెరిగే బేబీ కానీ బోన్స్ అవన్నీ చూసుకోవాలి. ఇంతకీ కంపల్సరిగా మీరు కూర్చోవాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎట్లీస్ట్ మార్నింగ్ ఒక 6 గంటలకి 6:30 గంటలకి ఎండకి వెళ్ళి ఒక 5-10 నిమిషాలు ఉండి వచ్చేసేయండి. మేడం దగ్గరకి ఓకే మేడం, మాట్లాడండి. మేడం ఇది మేడం ఇది చూడండి. ఇద్దరు ఇద్దరు ఒకరు సైజ్ ఓకే రైట్. పాటు ఐరన్ టాబ్లెట్స్ అనేవి తీసుకోవాలి. రక్తం అనేది లోపల బేబీకి రక్తం అనేది సరిగ్గా ఉంది నుంచి రక్తం అనేది బేబీకి లభిస్తుంది. ఇప్పుడు మీకు కానీ బేబీకి రక్తం అనేది కరెక్ట్గా ఉండాలంటే మీరు ఐరన్ టాబ్లెట్స్ కానీ, మళ్ళీ ఐరన్ అనేది ఇప్పుడు అదే ఆకుకూరలలో లభిస్తుంది, బఠానీలు, బీన్స్, పెసర్లు ఇవన్నిట్లో ఉంటుంది. దీంతో పాటు మీరు నిమ్మకాయలు, సంతాలు, బత్తాయి ఇవన్నీ కూడా తీసుకుంటే ఐరన్ అనేది సరిగ్గా సరిపడా ఉంటుంది బాడీ మొత్తానికి. అది మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ కావాలంటే ఫస్ట్ షుగర్ కానీ థైరాయిడ్ టెస్ట్ కానీ కంపల్సరీ చేయించుకోవాలి. దాంట్లో ఏంటంటే ఒకవేళ మీకు షుగర్ కానీ థైరాయిడ్ ఉంటే టాబ్లెట్స్ అనేవి తీసుకుంటే మళ్ళీ మిల్క్ కానీ బేబీ కానీ ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత ఇది షుగర్ బీపీ అనేది ఒక షుగర్ బీపీ థైరాయిడ్ ప్రాబ్లం అని వచ్చినా కానీ ప్రెగ్నెన్సీ తర్వాత పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 95% అనేది మళ్ళీ క్యూర్ అయిపోతుంది, జస్ట్ ప్రెగ్నెన్సీలోనే ఉంటుంది. కానీ ఆ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం టాబ్లెట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవాలి. మీరు మళ్ళీ ఒక బరువు అనేది ఒక అట్లీస్ట్ ఒక 10 కేజీల వరకు పెరగాలి. ఈ టైంలో అనేది మీరు ఆహారం అనేది కరెక్ట్గా తీసుకోవాలి. పాలు, పెరుగుతో పాటు జ్యూసెస్ కానీ మరి కొబ్బరి నీళ్ళు, పప్పులు అనేవి కూడా అధికంగా తీసుకోవాలి. ఇది టీ కానీ కాఫీ కానీ తక్కువ తాగాలి. సరే, సో అది తక్కువ తాగితే మంచి, మళ్ళీ ఎండాకాలం కాబట్టి ఇంకా మీకు వేడి అనేది ఎక్కువ అవుతుంది. ఫ్యాన్ అనేది ఒక 3 నెలల్లో టైం తీసుకోవాలి.
ఓకే రైట్ మళ్ళీ చెప్పాను మళ్ళీ సందేహం మళ్ళీ చెప్పాలి.